ఈ ఏడాది యాసంగి సేద్యం రైతులను నట్టెట్ట ముంచింది. ఈదురుగాలులు భారీ వడగలతో కురిసిన అకాల వానలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. కళ్ళల్లో మార్కెట్ యార్డుల్లో ఉంచిన ధాన్యం తడిసి ముద్దైంది. చేతికొచ్చిన పంట నీటిపాలు కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. అకాల వర్షాలు అన్నదాతలను ఆగమాగం చేశాయి. వడగల్ల వానలు నిండా ముంచాయి. కల్లాల నిండా నీళ్లు. రైతన్న కంట కన్నీళ్లు. ఓ వైపు తడిసిన ధాన్యం, మరోవైపు అన్నదాత దైన్యం. ఇది తెలంగాణలో ఇప్పుడు రైతుల పరిస్థితి. ఆరుకాలం కష్టపడి సేద్యం చేస్తే చివరికి అంతా నీటిపాలైంది. అకాల వర్షాలతో పడిన కష్టమంతా తుడిచిపెట్టుకుపోయింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట కళ్ళ ముందే నీటిపాలవటం చూసి రైతులు తట్టుకోలేకపోయారు. ఆరు గంటలకు పోసి రాత్రి నైట్ కూడా పోసిపోయినా పోసిపోయిన వర్షం వచ్చింది. అనుకోకుండా వర్షం వచ్చింది. వచ్చి 5 గంటలు అట్ల దాకా కొట్టుకుపోయినా అక్కడాకా పోయినాయి. అట్లు 5 గంటలు అట్ల దాకా పోయినాయి. నిన్న సాయంత్రం నుంచి కొంచెం మొగులైంది. కొడుతుంది అనుకున్నాము, ఇంకా కుట్టింది. కాకపోతే పండుకున్న వల్ల రాత్రి వర్షం కొట్టింది. 10 గంటలకు భారీ వర్షం వచ్చి కొట్టుకుపోయింది. 5-6 గంటలు అట్లు పోయినాయి. పొలాల్లో కళ్ళాల్లో మార్కెట్ యార్డ్లకు తెచ్చిన ధాన్యం కాస్త తడిచిపోవటంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. చివరకు కొనుగోలు కేంద్రాలకు తరలించిన ధాన్యం ప్రభుత్వం కొనేలోపే వర్షార్పణం కావటంతో రైతుల కళ్ళల్లో కన్నీరు ప్రవహిస్తోంది. వరి కోత దశలో అకాల వర్షాలు, వడగల్లు పడుతుండటంతో వరి కంకులు రాలిపోయాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది యాసంగిలో తెలంగాణలో రెకార్డు స్థాయిలో 54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. అయితే అకాల వర్షాలు, ఈదురుగాలులు, వడగల వానలతో చేతికందిన వరి పంట నేలపాలైంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కోతకు వచ్చిన వరి పైరు వడగల్ల వానలకు పూర్తిగా దెబ్బతింది. మొత్తంగా 14 లక్షల ఎకరాలకు పైగా పంట నష్టం జరిగిందనే అంచనాలు ఉన్నాయి. ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన వడగల్ల వానలు ఊహకందరి నష్టాన్ని మిగిల్చాయి. అకాల వర్షాల దెబ్బకు ఒక కరీంనగర్ జిల్లాలోనే 27,000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో 20,000 ఎకరాలకు పైగా, జనగామ జిల్లాలో 21,000 ఎకరాల్లో, మెదక్ జిల్లాలో 15,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు సమాచారం. నిన్న 10 గంటల నుంచి 6 గంటల దాకా కోసి తీసుకొచ్చి ఇక్కడ పోసాం సార్. సాయంత్రం అయింది, పోయి పండుకున్నాం. ఈ రాత్రి వర్షానికి అడ్లన్నీ అటు కొట్టుకుపోయి కింద పడింది సార్. ఈ ఇప్పటి పచ్చి అడ్లని ఎత్తికి రేకుల షెడ్ల వల్ల పోస్తున్నామన్నా కానీ ఈ గవర్నమెంటు, ఈ మార్కెట్ వాళ్ళు మాడికాయ షెడ్లకు ఇచ్చారు. ఇక్కడ ఇవన్నీ అవతలనేమో వాళ్ళకే ఇచ్చారు, యువతల వాళ్ళకే ఇచ్చారు. మరి రైతులు ఇక్కడ ఉండడా ఉండకపోవడా, మరి రైతులు అడ్లు ఎక్కడ పోస్తుండ్రు ఏం కథ, అది ఒకటి గట్టిగా సరి చేసుకోవాలని మనవి చేసుకుంటూ. ఇక యాసంగి పంటను కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 7,152 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు దాదాపు 5,816 కేంద్రాలను ప్రారంభించింది. వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 13.04 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. దీని విలువ దాదాపు 2,681 కోట్లు ఉంటుంది. ప్రతిరోజు సరాసరి 1.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్టుగా పౌర సరఫరా శాఖ లెక్కల ప్రకారం తెలుస్తోంది.